జిల్లా పిచ్చటూరు మండలంలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి వారి నుంచి 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణా అమ్మకాలు చేస్తున్న వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని పుత్తూరు డీఎస్పీ యశ్వంత్ అన్నారు. వైజాగ్ నుండి తమిళనాడు పరిసర ప్రాంతాలకు గంజాయి తరలిస్తున్నట్లు విచారణలో తేలిసిందని చెప్పారు. చిత్తూరు పోలీసు వారు గంజాయి అక్రమ రవాణా, గంజాయి సేవించే వారి మీద పెట్టిన స్పెషల్ డ్రైవ్లో భాగంగా నిన్న అంటే 2 తారీఖు సుమారు 12 గంటలకు ప్రాంతంలో పిచ్చాటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల మన ఆర్ఎన్ఆర్ ప్రాజెక్టు దగ్గర గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న ఇన్ఫర్మేషన్ మేరకు మనము ఆ ఏరియాలో సర్చ్ చేసి ఒక 6 గురు వరకు మనము అక్యూజ్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సుమారు 2.5 కేజీ దాకా గంజాయి రికవర్ చేసి ఒక కేటీఎం బైక్ ఇవి 1.18 లక్ష దాకా వీటి వాల్యూ ఉంటుంది. అండ్ ఇంకొక ఇద్దరు కూడా దీంట్లో అక్యూజ్ కాంటిటీలో ఉన్నారు, వాళ్ళని కూడా తొందరనే పట్టుకుంటాం. ఇలా లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ని మనం ఈరోజు పట్టుకోవడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం ఎవరైతే ఇక్కడి నుంచి మళ్ళీ తమిళనాడు సరఫరా చేస్తున్నారో వాళ్ళని కూడా మనం ఒక 2 మెంబర్స్ని ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. దీని వెనకాల ఎవరున్నారు,